ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా, ప్రియముగా జీవించుటకు నిన్ను చూచుటకు ప్రభో, ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా దేవుడా, నరుడను పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన పురుగును ధూళి సముడను నీ రూపమునకు మార్చిన ఘనుడా, నా తరమాని ప్రేమను పొగడగా నీ సేవనే చేతును దేవా తుదివు పిరి వరకు, నీ సేవనే చేతును దేవా తుదివు పిరి వరకు, నా యేసుదేవే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి, రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి, ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడెను గబ్రియేలు దేవదూత. గబ్రియేలు అంటే దేవుని మనుష్యుడు అర్థం. గబ్రియేలు దూత. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను. ఆమె అనగా మరియా మాటకు బహు తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని అను పేరు పెట్టుదు. 32 ఆయన యేసు ప్రభు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో మరియతో చెప్పాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. 32 మరలా చదువుతున్నాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఈ వాక్యములో యేసు ప్రభు ఆయన మానవుడు దేవుడు, సర్వోన్నతుని కుమారుడు ఆయన, కాబట్టి ఆయన దేవుడు. రెండవది దావీదు సింహాసనము, చూసేమన్నాడు, తండ్రి అయిన దావీదు శరీరము ధరించి వచ్చినాడు దేవుడు మానవాకారములో, దావీదు వంశములో జన్మించినాడు. కాబట్టి యేసు ప్రభు దైవ మానవుడు, పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. కనుక ఆయన మనకు, దేవునికి మానవులకి మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి,
ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రములు తండ్రి. ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడినప్పుడు వారి మధ్యలో నేను ఉందును అన్నారు. మీరున్నారు ఇక్కడ మా మధ్యలో ఇప్పుడు కూడా. మీరు సజీవుడు అయిన దేవుడవు, పరిపూర్ణమైన మానవుడవు, పరిపూర్ణమైన దేవుడవు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తుతిస్తూ, మీరు మాటలాడు దేవుడవు కనుక నీ దీన సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఇక్కడ చెప్పాడు దేవుడు పంపినటువంటి దూత గబ్రియేలు దూత, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడు, దేవుడు ఆయన, దేవుని కుమారుడు, రాజు ఆయన. యేసు ప్రభు దావీదు, దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. కనుక మన ప్రభు, మనం నమ్మిన దేవుడు మహారాజు, ఆయన దేవుడు. కనుక మనతో, మనలో ఉన్నటువంటి, మన మధ్య సంచరించేటటువంటి మానవుడు కూడా ఆయన. ఇప్పుడు ఆయన సజీవుడు. బైబిల్లో రాసిన యేసు ప్రభు మాట అది నాకు చాలా ఇష్టము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో యేసు ప్రభు చెప్పిన మాట, ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి మాట, 1 ప్రకటన 1:18, ఇది నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడు, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాడు. ఎల్లప్పుడు ఆయన జీవించేవాడు. చాలా గొప్ప సంగతి అది. యేసు ప్రభు ఆయన మరి ఎల్లప్పుడూ జీవించేసాడు. ఇప్పుడు కూడా మన మధ్యలో ఉంటాడు ఆయన. మన మధ్యలో కాదు, యేసు ప్రభు నిజముగా అంగీకరిస్తే నీలో ఉంటాడు, నాలో ఉన్నాడు ఆయన. కాబట్టి అంత మంచి దేవుడు ఆయన, మనలో ఉండే దేవుడు. అది మనం నమ్మాలి. మొట్టమొదట ఆయన గొప్పవాడు అనే విషయాన్ని పరలోకపు తండ్రి తెలిపినాడు. యేసు ప్రభు గొప్పతనాన్ని తండ్రి అయిన దేవుడు తెలిపినాడు. మనం వచనాలు చూడాలి. మన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి తండ్రి చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వ్రాసినాడు. 9, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. ఈ మాటలందరూ నాతో చెప్పాలా, దేవుడు యేసును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము యేసునకు అని గ్రహించను. ఎంత గొప్ప సంగతి అబ్బా. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించినాడు. కనుక ఆయన గొప్పవాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించినాడు. చాలా గొప్ప సంగతి. 2వది, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుని గురించి నేను చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా యేసు ప్రభుని ఘనపరిచినాడు. అది మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయము 26వ వచనము 97వ పుటలో ఉంటుంది. యోహాను 15:26, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చాలా గొప్ప సంగతి. పరిశుద్ధాత్ముడు కూడా
యేసు ప్రభు గురించి మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు, ఆయన గురించి చెప్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా, నిజమైన నమ్మకమైన సేవకుల ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? యేసు ప్రభు గురించి. నిజమైన దైవ సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యేసు ప్రభు గురించే మాట్లాడాలి. 16:13, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినును, వాటిని బోధించి సంభవింపబో సంగతులు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక, ఈ మాట అందరు చెప్పండి, నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు మహిమపరుస్తాడు, ఎంత గొప్ప సంగతి! తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిన బైబులు 66 గ్రంథాలు కూడా యేసు ప్రభు గురించే. ఒక ప్రసంగం చేసినప్పుడు బైబిల్లో ఉన్న క్రీస్తును మనం చూపించాల, చెప్పటమే కాదు యేసు ప్రభుని చూపించాల. ఎందుకు లోకం అడుగుతుంది, అయ్యా మీ దేవుడు బతుకున్నాడే చూపించండి అయ్యా అని. కనుక బైబిల్ ప్రసంగం ద్వారా యేసు ప్రభువుని మనం లోకాన్ని చూపించాల. అంతేకాకుండా మనము వాక్యమును జీవించి మన బ్రతుకుల ద్వారా కూడా యేసు ప్రభు లోకాన్ని చూపించాల. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, ఈ బైబిల్ అంతా పరిశుద్ధాత్ముడు రాసినాడు. 39వ వచనము, యోహాను 5:39, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు వాటిననగా లేఖనములను పరిశోధించుచున్నారు. అవే అనగా లేఖనములు, చెప్పాలందరూ, లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు, నన్ను అంటే యేసు ప్రభు గురించి. యేసు ప్రభు అన్నాడు లేఖనములన్నీ కూడా, బైబిల్ అంతా 66 గ్రంథములు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిచ్చుచున్నవి గనుక మన యేసు ప్రభు గొప్పవాడైన, చాలా గొప్పవాడు. ఏంటి తండ్రి, పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథం అందరూ కూడా, మరి యేసు ప్రభు ఎవరి గురించి చెప్తారు? అది నేను చెప్పినాను చాలాసార్లు, మీరు మర్చిపోతున్నారు. యేసు ప్రభు ఎవరి గురించి చెప్తారు? మా ఎదురు ఉన్నావు చెప్పు, యేసు ప్రభు ఎవరి గురించి చెప్తారు? వింటున్నారా మీరంతా, వింటున్నారా? యేసు ప్రభు పునరుద్ధరణ చనిపోయి లేచాడు, ఆయన మన ప్రభు లేచాడు. లేచిన తర్వాత అమ్మాయి అనే గ్రామము, ఆ గ్రామం వెళ్ళేటటువంటి ఇద్దరు వ్యక్తులతో ఆయన మాట్లాడినాడు. దాదాపు 10 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాడు ప్రభు. వాళ్ళు ప్రయాణము 3 గంటలు ఉండొచ్చు, 10 మైళ్ళు నెమ్మదిగా నడిస్తే. వారితో నడుస్తూ యేసు ప్రభు వాళ్ళకు బోధించినాడు. ఏం బోధించినాడు చూడండి, లూకాసు 24:27, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని, చెప్పండి, లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. యేసు ప్రభు కూడా ఆయన గురించే ప్రసంగం, మీకెవరు ఎవరి గురించి చేయలే. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ గ్రంథము యేసు ప్రభు గురించే. వేరే ప్రసంగాలు చేసేవాళ్ళు అబద్ధ బోధకులు. యేసు ప్రభు సత్యము, నేనే సత్యము, కనుక ఆ సత్యము గురించి మాట్లాడిన వాళ్ళు అబద్ధ బోధకులు, సాతానుడు అబద్ధికుడు. కాబట్టి ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు, మంచి మంచి మాటలు చెప్పొచ్చు, కానీ ప్రసంగము ద్వారా క్రీస్తును లోకమునకు చూపించాలా, అది ప్రభు గురించి చెప్పాలా. బైబిల్ అంతా 66 గ్రంథములలో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడింది. సరే, నాకు ఇష్టమైన భక్తుడు బైబిల్లో పౌలు భక్తుడు.
పౌలు భక్తుడు ఏం ప్రసంగం చేస్తాడు చూడండి. పౌలు భక్తుడు కొరింతి పత్రిక మొదటి పత్రిక 2:2, పౌలు కొరింతి సంఘమునకు వ్రాసిన 2:2, చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. నేను పౌలు అంటున్నాడు, ఆయన యొక్క తీర్మానము, డిటర్మినేషన్ అంటారు. ఏమిటి ఆయన తీర్మానం? నేను యేసు క్రీస్తుననగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను ఎరుగకుందును అని నిశ్చయించుకుంటుంది. ఎంత గొప్ప సంగతి! నేను యేసు ప్రభుని తెలుసుకోవాలి, మీ మధ్య ఆయన గురించి చెప్పాలి, ఆయన్ని జీవించాలి. అది యేసు ప్రభుని మనం అంగీకరించాలి, యేసు ప్రభుని జీవించాలి, యేసు ప్రభు లోకాన్ని చూపించాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. అదే మన బ్రతుకు, నిజ క్రైస్తవ జీవితం అది. ఏమన్నాడు? యేసు క్రీస్తు సిలువ వేయబడే మనందరి కొరకు సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుంది. అది ఆయన తీర్మానం. యేసు ప్రభు గురించి చెప్పాలా? అలా గొప్ప సంగతి అది. ఫిలిప్పి పత్రికలో కూడా పౌలు భక్తుడు గొప్ప సంగతి, ఎంత అద్భుతమైన మాట అది చూడండి. 7 చదువుతున్నాను. ఫిలిప్పి 3:7, ఫిలిప్పి పత్రిక 3:7 చూస్తున్నారు అందరూ బైబిలు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు నాకు కావాలా, ఇంకేమి నాకొద్దు. తెలగవు సంగతి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, బా యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఎన్నో విషయాలు యేసు ప్రభు గురించి. కొంచెం వెనక్కి పోదాం మనం. యేసు ప్రభు గురించిన సంగతి కొంచెం ఎక్స్కర్షన్కి పోదాం మనం. ఎక్కడికి? యోహాను సువార్త బోధం 21:1. అతి శ్రేష్టమైన సంగతులు చూడండి. 21:25 యోహాను సువార్త 21:25, యేసు చేసిన కార్యములు ఇంకను చూస్తున్నారా మీరు? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అటుల వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు అని నాకు తోచుచున్నది. ఏంటండి, ఎన్ని సంగతులు వివరిస్తే భూలోకములో ఏ గ్రంథాలయాలు కూడా సరిపోవంట. మరలా చదవాలనుకుంటున్నాను నేను. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అటుల వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచు ఉన్నదని యోహాను భక్తుడు అన్నాడు. అయ్యా ఎంత గొప్ప సంగతి. మళ్ళీ ఫిలిప్పి పత్రిక 3:8, నిశ్చయముగా ఫిలిప్పి 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ఏంటండి అది? నువ్వు సంపాదించుకున్నావు యేసయ్యని, లోకం లేని సంపాదించుకున్నా గాడ బూడిదది. ఈ లోకము బూడిద రాశి అయిపోద్ది. నువ్వు లోకం అంతా సంపాదించుకొని క్రీస్తుని సంపాదించకపోతే మన బ్రతుకు వ్యర్థం. పౌలు అన్నాడు, నాకేమవుద్దు. పౌలు బహుధనము కోటీశ్వరుడు, ఆయన కోట్ల ఆస్తి ఆయనకు ఉంది. మొత్తం అంత సమస్తం యేసు ప్రభుకి ఇచ్చేసినాడు, సేవ కొరకు ఇచ్చినాడు. ఏమంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకోవాలా?
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుని సంపాదించుకొని ఏసయ్యనే. ఏసయ్య నా ఆస్తి, ఏసయ్య నా సమస్తము. పాడబడి నా సమస్తము, నా సమస్తము, నా సమస్తము ఆయనకు అప్పగిస్తా. ఎందుకంటే ఆయనే నా ఆస్తి, నా ఆస్తి అవసరం లే, నా సమస్తం ఆయనే. ఎంత గొప్ప సంగతి, సమస్తము. ఏమన్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడును గ్రహించు నీతి గలవాడున ఆయనే దాగపడి నిమిత్తము. ఇంకా చాలా ఉంది కనుక దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, క్రీస్తునే సంపాదించుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యత, చాలా గొప్ప సంగతి. జక్కయ్య ఆయన సుంకపు గుత్తదారు, ట్యాక్స్ కమిషనర్, చాలా గొప్పడు జక్కయ్య. చాలా డబ్బు సంపాదించుకున్నాడు, ధనవంతుడు ఆయన. కానీ సంతోషం లేదే. మత్త ఆయన ఒక ఆండోడు, ఆయన కూడా ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఏసఐ అంత ఉద్యోగం వదిలిపెట్టి ఉద్యోగం రిజైన్ చేసి ఏసఐని వెంబడించినాడు మత్తయ్య. మత్తయ్య చాలా సంతోషంగా ఉన్నాడంట. జక్కయ్యకి తెలిసింది, ఏంటి మత్తయ్య మంచి ఉద్యోగం వదులుకున్నాడే, చెప్పుంటాడు. మా అప్పుడు ఫోన్లు లేవులే, మరి కలుసుకొని ఉంటాడు మత్తయ్యని. ఏం మత్తయ్య అంటే, అయ్యా నాకేమి అయ్యా, ఆ అన్యాయపు సొమ్ము సంపాదించుకొని నాకు సమాధానం లేదయ్యా, ఇప్పుడు నాకు సమాధానం ఉంది. జక్క ఏసుని చూడాలనుకున్నాడు. ఎప్పుడైతే జక్క యేసును సంపాదించుకోవాలని చూడాలనుకున్నాడు ఏసయ్యా, జక్క దగ్గరికి వచ్చినాడు. తెలుసు కదా అంతా కూడా, జక్కయ్య పుట్టాడు, పరిగెత్తుకుంటూ పోయి చెట్టు ఎక్కి ఏసయ్య చూస్తున్నాడు. ఏసయ్య, జక్కయ్య త్వరగా దిగు జక్కయ్య, నేను మీ ఇంటికి వస్తాను. ఎంత గొప్ప సంగతి చూడండి, నాకు చాలా ఇష్టము ఆ ఎపిసోడ్, ఆ సంఘటన నాకు చాలా ఇష్టము. చూడండి 19వ అధ్యాయము 5వ వచనం, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూ, జక్కయ్య త్వరగా దిగు జక్కయ్య, ఎందుకు నువ్వు చెట్టు ఎక్కావు, నన్ను చూడాలనుకుంటున్నావు, నువ్వు దిగు జక్కయ్య, దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పగా జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో యేసును చేర్చుకున్నాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఎంత గొప్ప సంగతి, అందుకు అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళిన చాలా సణుక్కున్నారు, అందరూ విమర్శిస్తారు అందరూ. జక్కయ్య నిలువుపై, ఇదిగో ప్రభువా, ఒప్పుకున్నా నోటుతో. బైబిల్ అందు Roma 10:9, యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు నమ్మితే, నీ హృదయం మీద నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందినాడు యేసు, ఆయన సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు అన్నాడో, ప్రభువా నేను నీ ప్రభుత్వానికి ఒప్పుకుంటున్నాను, నేను నువ్వు నాకు కావాలా అని ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. ఇంకేముంది ఆయనకి, మొత్తం సగం ఇచ్చేసాడు. నేనేమని యుద్ధనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించుతును అని ప్రభువుతో చెప్పినాడు. 4 గంటలు చెల్లిస్తానయ్యా, అందరికి ఇచ్చేసాడు పోయి. అందరు లిస్టు ఉంటుంది ఆయన దగ్గర, ఎవరెవరి దగ్గర తీసుకున్నాడో ఆ లిస్టు చూసుకొని అందరికి 4 గంటలు ఇచ్చేశాడు. 100 రూపాయలు తీసి 400 ఇచ్చేశాడు, 1000 రూపాయలు తీసి 4000 ఇచ్చేశాడు. ఇంకేముంది ఆయనకి, ఏమిలే, సమస్తము పేదలకు ఇచ్చేశాడు. అన్యాయంగా తీసుకున్నాడు, అందరికి కూడా సొమ్ము తిరిగి ఇచ్చేశాడు. ఎందుకు? ఏసఐ సంపాదించుకున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏసఐ సంపాదించుకున్నావా? ఈరోజు సంపాదించుకోవచ్చు నువ్వు, నేను సంపాదించుకున్నా నేను. అందుకే నేను ఆయన సేవ చేయాలనుకున్నా నా జీవితకాలం ఆఖరి ఊపిరి వరకు కూడా నా పాటలో రాసుకున్నా చివరి వరకు సేవ, ఎందుకంటే ఆయన సంపాదించుకున్న ఆయన ఆస్తి, నేను ఆయన ఆస్తి, నేను ఆయన ఆస్తి.
నన్ను కొన్నాడు కదా, రక్తం పెట్టి కొనుక్కున్నాడు. అందుకే నేను యేసయ్యను సంపాద యేసయ్య నన్ను సంపాదించుకున్నాడు. ఇది గొప్ప మర్మము. నేను ఆయన ఆస్తి, నాకు ఆయన ఆస్తి. ఇలా గొప్ప మర్మం అది. నాకు ప్రభువు, ఆయనే నాకు సమస్తము. నా అక్కర్లన్నీ తీరుస్తాడు దేవుడు. నీ ప్రతి అక్కర్ తీరుస్తా నమ్మాలదే, నమ్మాలా, నమ్మాలా. ప్రతి అక్కరని తీరుస్తాను. చచ్చి పరిస్థితుల్లో వాడు నా కొన్ని మాసాలు మాకు ఇవ్వాలి ఆ జీతం. దేవుడు కాపాడినాడు, ప్రతి అక్కరు తీర్చినాడు. వచ్చి ఇచ్చారు మా ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు వచ్చి 3 మాసాలు జీతములు ఇచ్చినారు. ఇవ్వనప్పుడు ఎట్లా జరిగింది? ప్రభు పోషించిన ఆయన సంపాదించుకున్నా నేను. ఆయన నా సొత్తు ప్రభు, చూసారా? కనుక ఇక్కడ ఈ గొప్ప మర్మం అన్నమాట. క్రీస్తును, పౌలు కూడా క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తు యొక్క జ్ఞానమును ఆయన సంపాదించుకొని, అతి శ్రేష్టమైన జ్ఞానము ఆయన్ని ప్రకటించినాడు. అది యేసు ప్రభు గొప్పవాడు, తండ్రి ఆయనను హెచ్చించినాడు, తరువాత పరిశుద్ధాత్ముడు హెచ్చించినాడు. బైబిల్ అంతా కూడా ప్రభు గురించే మాట్లాడింది, సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు కూడా తనను గురించి, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన పౌలు కూడా క్రీస్తును సంపాదించుకొని ఆయననే ప్రకటించినాడు. చాలా గొప్ప సంగతి. కనుక ఈ సమయంలో ఆయనలో 3 విషయాలు ఇంకో సందర్భంలో ప్రభు రాకడ ఆలస్యం వచ్చి ఆయనలో గొప్ప రక్షణ ఉంది మనకి. యేసు ప్రభులు, ఆయన గొప్పవాడు, గొప్ప రక్షణ యేసు ప్రభులో ఉంది. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పరిశుద్ధులయ్యాం కదా, పరలోకానికి వెళ్తాం. చాలా గొప్ప సంగతి అండి అది. పరిశుద్ధులు ఇప్పుడు కూడా తప్పు చేసినా కూడా ఒప్పుకుంటే క్షమిస్తాడు ప్రభు. యేసయ్యా నన్ను క్షమించు, మన పాపములు. విశ్వాసులకు రాస్తున్నాడు అది, క్రైస్తవేతరులకే కాదు, క్రైస్తవులకి. తప్పులు చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలా? దావీదు తప్పు చేసినాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అన్నాడు, దావీదు నాకు ప్రియమైన వాడు, నా ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు అని ఒక మంచి బిరుదు ఇచ్చినాడు. మోషే కూడా మరి చంపాడు కదా నరకాంతకుడే, కానీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు? క్షమించినాడు, క్షమిస్తాడు. కనుక మనం పరలోకంలో ఉంటాము దేవుడితో. అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాము, ఆయన మన రక్తముతో కొనుక్కున్నాడు. రక్తం పరిశుద్ధపరిచింది, పరిశుద్ధత. రెండోది భద్రత. ఈ లోకంలో దేవుని బిడ్డలకి ఎంత భద్రత ఉందో తెలుసా? మనం ఆయన ఆస్తి, కాపాడుకుంటాడు. పాత నిబంధనలో యాజకులకు ఒకటి ఉంది, అది సూచన. అంటే ఒక ఎద్దు యొక్క రక్త చంపారు, రక్తాన్ని తీసి ఇక్కడ చెవికి, కుడి చెవికి రాస్తారు, బొట్టడేలికి, బొట్టడ కాలు బొట్టని వేలికి రాస్తారు. ఎందుకంటే ఆ రక్తం ఉంటే సాతాను రాలేడు. భద్రత. మనల్ని కూడా యేసు ప్రభు రక్తముతో కొన్నాడు. ఆయన రక్తపు ముద్రలు మన మీద ఉన్నవి కనుక లోకములు ఎవరు మనల్ని ఏం చేయాలి? సాతాను ఎవరు ఏం చేయరు? దురాత్మల సమూహాలు. అంత భద్రత ఉంది మనకి. ఆయన వెంబడించిన బిడ్డలకు చిన్న మంద. యోహాను సువార్తలు అంటాడు యేసు ప్రభు, యోహాను 10:27, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటి ఎరుగుదును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక, చెప్పండి, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడునో అపహరింపలేరు, దొంగిలింపలేరు. ఎంత భద్రత. అయితే షరతు ఏంటంటే ఆయన స్వరం వినాలా, వెంబడించాలా. మనకేమి జరగదు. చిరకాలం యెహోవా మందిరములో నివసించు వరకు ఇచ్చిన మందని ప్రభువు నడిపిస్తాడు. అంత గొప్ప రక్షణ అది, గొప్ప రక్షణ అది.
ఎంత గొప్ప రక్షణ ఇచ్చినాడు. యేసు ప్రభువులో గొప్ప ఆదరణ ఉంది మనకి. ఆయన గొప్పవాడు, గొప్పవాడు ఆయన. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము అందరూ కూడా ఆయన గురించి చెప్పారు. ఆయనలో గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ ఉంది. ఏమన్నాడు శిష్యులతో? మీ హృదయమును కలవరపడనియొద్దు, నా ఎంత విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టు మిమ్మల్ని తీసుకొని పోతాను, కలవరపడొద్దు. అంతే, ధైర్యంగా ఉండాలా. పాట కూడా రాసింది కదా, కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. అంత ఆదరణ యేసయ్యలో మనకుంది. గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ. మూడవది గొప్ప నిరీక్షణ ఉంది. ఏమన్నాడు తన బిడ్డలతో? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకెళ్తాను. మనం ఆయనకు ఆ రాకడకు ఎదురు చూడాలా, ఎదురు చూడాలా. యేసు ప్రభు వస్తారు మళ్ళీ. నా తెస్సలోనికే పత్రిక, మొదటి పత్రిక, యేసు ప్రభు వస్తాడు మళ్ళీ తీసుకెళ్తాడు. మనం సిద్ధపడాలా. నేను రాకడ రాయబారి, నేను నాకు చెప్పాడు ప్రభు, నా బిడ్డలందరికీ చెప్పండి నేను త్వరగా వస్తున్నానని. వచ్చే ముందుగా మనం కొంతమందికి యేసయ్య గురించి చెప్పాలి ఈ సత్యాలు. యేసు ప్రభులో గొప్ప రక్షణ ఉంది, యేసు ప్రభులో గొప్ప ఆదరణ, యేసు ప్రభులో గొప్ప నిరీక్షణ చెప్పాలి మనం పోయి. ఏమన్నాడు తెస్సలోనికి పత్రిక, మొదటి పత్రిక 4:16 ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము, మనమంటే ఆయన ఎంత విశ్వాసం వచ్చిన బిడ్డలు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. మాట అంతా చెప్పండి నాతో, కాగా మనము. నివేసినందు విశ్వాసం ఉంచితే నేను అని చెప్పు, నేను సదాకాలము ప్రభుతో కూడా ఉందును. అది మా నిరీక్షణ. గొప్ప సంగతులు మనం విన్నాం, ఆ ఇతరులకు చెప్పాలి మనం. యేసు ప్రభు గొప్పవాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు, దావీదు సింహాసనాశీనుడిగా వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్య గురించి చెప్పాడు, గ్రంథములు ప్రభువు కూడా చెప్పాడు. ఆయనలో మనకి గొప్ప భద్రత ఉంది, మన పరిశుద్ధపరుస్తాడు ఆయన. పరలోక రాజ్య యోగ్యత మనకి ఇవ్వటానికి పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. తరువాత ఆయనలో గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని ప్రేమతో మనవి చేస్తూ వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలా. ఇంకా యేసయ్యని మీరు అంగీకరించకపోతే ఇప్పుడు అంగీకరించవచ్చు. ఆ గొప్ప రక్షణ మీకు కావాలంటే అంటాడు హెబ్రీ పత్రిక, ఎంత గొప్ప రక్షణ. మనము నిర్లక్ష్యం చేసినాడు ఎలాగే ఎలా తప్పించుకుంటాం నరకము. నిర్లక్ష్యం చేయొద్దు. యేసయ్య మీ కొరకు వచ్చాడు, జీవించినాడు 33 సిలువలో రక్తము కాచి మరణించినాడు. ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. నువ్వు రాకడ సిద్ధపడాలి బిడ్డ. నువ్వు విడిచిపెట్టబడితే నీ స్థితి భయంకరంగా ఉంటుంది. అగ్నిగుండంలో పడేస్తాడు. అయ్యా వాడిని వెంబడించొద్దు. ఈ సాయంకాల సమయంలో ఎవరైనా సరే, ఈ సాయంకాలం ఎవరైనా సరే ప్రభువుని ఇంకా అంగీకరించకపోతే ఈ సాయంకాలము మీ హృదయాలు ప్రభువు సమర్పించాలని కోరుతూ మీరు ప్రత్యేక ప్రార్థన కోరినట్లయితే, ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడితే మీ చేతులు పైకిచ్చితే నేను ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్, ప్రార్థన చేస్తాను. ప్రేమగల కృపగల మా తండ్రి,
నీ కుమారుడు గొప్పవాడని మాకు బయలుపరిచినావు. అవును, ఆయన గొప్పవాడని మీరు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆయన కూడా నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాడు అని చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని గొప్ప సత్యము మరణము బయలుపరిచినాడు. నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఎవరు చెప్పలా ఈ మాటలో, యేసుప్రభు చెప్పాడు. ఆయన మాటలు అధికారం ఉన్నది తండ్రి. అలాంటి కుమారుని రక్షకునిగా కలిగిన మేము ధన్యులము. ఆయనలో గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ ఉన్నదని సంపాదించుకొని ఆయన బిడ్డలుగా లోకములో జీవించి మిమ్మలను మహింపరచు భాగ్యమును దయచేయమని ఈ జీవేట్ కొండ మీద ప్రతి శుక్రవారం 3 గంటలకు జరిగే ఈ కూడికను మీరు ఆశీర్వదించమని ఇక అనేక మంది బిడ్డలు ఈ కూడికలో పాల్గొని ప్రభా నీ ఎందు విశ్వాసం ఉంచి నీ కృపలో వర్ధిల్లు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. వరుణస్థులు మేము క్షమించిన ప్రకారం మారణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనునే సహవాసము, యేసు క్రీస్తులో ఆ గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ కలిగి జీవించుటకు ఆశపడి నీ కుమారుని అంగీకరించి ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.